కమలాపురం మున్సిపాలిటీలో ఈ నెల 15వ తేదీ జరిగే ఎన్నికలకు సంబంధించి వైసీపీ పార్టీ వారు దొంగ ఓట్లు లేచుకోవడానికి అనేక రకాల కుట్రల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇందులో భాగంగా ముస్లిం కమ్యూనిటీకి సంబంధించి బుర్కాలతో దొంగ ఓట్లు ఇచ్చే ప్రయత్నాలకు శ్రీకారం చుట్టారు. కొందరిని అరాచక శక్తులను ఇతర ప్రాంతాల నుంచి కమలాపురానికి దిగుమతి చేసుకుని వారి ద్వారా దొంగ ఓట్లలో ఆరితేరినటువంటి వారిని, ఎందుకంటే ఇటీవల కొన్ని చోట్ల ఉప ఎన్నికలు జరిగినాయి కదా, అటువంటి ఉప ఎన్నికల్లో దొంగ ఓట్లలో ఆరితేరినటువంటి కొందరి అరాచక శక్తులను కమలాపురానికి దిగుమతి చేసుకున్నారు. ఆల్రెడీ 2-3 రోజుల నుంచి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు, ఇళ్ల దగ్గర పోతా ఉన్నారు, చూస్తూ ఉన్నారు ఎవరు, ఎందుకంటే ఆల్రెడీ ఉన్న ఓట్ల వాళ్ళు కూడా దొంగ ఓట్లు ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారట. పొద్దున్న 7 గంటలకు 6 గంటలకు తెరవడం 5 గంటలకు తెలిసి క్యూరియన్లు పెట్టి బుర్కాలు వేసి దొంగ ఓట్లు వేయించాలి. ముఖ్యంగా మహిళల ఓట్లు దొంగ ఓట్లు వేయించడానికి విశ్వ ప్రయత్నం చేస్తూ ఉన్నారు, వాటిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఈరోజు మేమందరం కూడా కలిసి ఎలక్షన్ కమిషన్ కు ఈ యొక్క దొంగ ఓట్ల మీద బుర్కాలు వేసుకుని దొంగ ఓట్లు ఇచ్చే అరాచక శక్తులు ఏ విధంగా ప్రయత్నం చేస్తా ఉన్నాయో వైసీపీ శక్తులు, వాటి మీద వారందరి మీద కూడా ఇప్పుడు ఎలక్షన్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు కూడా చేయబోతున్నాం. ఈరోజు ఈ మెయిల్ ద్వారా కూడా వాళ్ళకి ఫిర్యాదు పంపుతున్నాం. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా ఆధార్ కార్డు పరిశీలించాలి, ఓటర్ కార్డు పరిశీలించాలి, అవసరమైతే బుర్కాను పైకి తీసి క్షుణ్ణంగా వాళ్ళ యొక్క ముఖాన్ని కూడా చూసి వాళ్ళు నిర్ధారించుకున్న తర్వాతనే, ఏజెంట్ నిర్ధారించుకున్న తర్వాతనే ఓట్లు వేయాల్సిందిగా ఎలక్షన్ కమిషన్ తగినటువంటి సూచనలు కింది స్థాయి అధికారులకు, రిటర్నింగ్ ఆఫీసర్లకు, తద్వారా పోలింగ్ ఆఫీసర్లకు కూడా ఇవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ విషయం డిమాండ్ కూడా చేస్తా ఉన్నాం. కాబట్టి దొంగ ఓట్ల ద్వారా గెలుపు పొందాలని వైసీపీ వారు చేసే ప్రయత్నాలకు ఇక్కడ చెక్కు పెడతాం. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని విజయపదం నడిపించడానికి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీని అఖండ విజయంతో కడప జిల్లాలోని కమలాపురం నుంచే మొదలుపెట్టి యావత్ ఆంధ్రప్రదేశ్ అంతా విస్తరింపజేయడానికి మేమందరం కూడా ఒక సైనికుల వల్ల పనిచేస్తా ఉన్నాం. రెడ్డి వెంకట సుబ్బన్న గానీ, తర్వాత రామగోపాల్ రెడ్డి గానీ, చంద్రశేఖర రెడ్డి గారు గానీ, తర్వాత నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఇటువంటి వర్షంలో కూడా ఈరోజు మేము ఈ యొక్క ప్రచారం చేసి నిర్వహిస్తూ వచ్చాం. మనందరినీ ముందుకుండి బాగా నడిపిస్తూ ఉన్నారు నాయకులందరూ కూడా. తెలుగుదేశం పార్టీని విజయపదం నడిపించడమే లక్ష్యంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా కష్ట నష్టాలు ఎదుర్కొని పార్టీని నడిపించాలంటే ఒకే ఒక లక్ష్యంతో పనిచేస్తున్నారు. కాబట్టి దొంగ ఓట్లకు శ్రీకారం చుట్టే వైసీపీ వారికి తగిన బుద్ధి చెప్పే పరిస్థితి అతి త్వరలో రాబోతుందని తెలియజేసుకుంటున్నాం.